హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ జ్యోతి. చాలా రోజులు అయిపోయింది కదా మనం మీట్ అయ్యి. సో మళ్ళీ ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. మీరందరూ దీవాళీ చాలా సేఫ్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మేము మా దీవాళీ ఈసారి శ్రీశైలంలో సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాము. అండ్ శ్రీశైలంలో అభిషేకానికి టికెట్స్ ఉంటాయి, కుంకుమార్చన కూడా టికెట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా. అండ్ అక్కడ మెయిన్ మనం ఏది విజిట్ చేస్తే మంచిది అనేది అయితే ఈరోజు ఈ వ్లాగ్లో చూసేద్దాము. అండ్ మేము శ్రీశైలం ఎంటర్ అవ్వగానే మార్నింగ్ అరౌండ్ 8 అట్లా అవుతుంది. చూడండి, అసలు ఫుల్ డ్యామ్లో వాటర్ వదిలేశారనమాట. అబ్బా, నేను ఫస్ట్ టైం అబ్బా ఇలా చూడటము. అక్కడెక్కడో వాటర్ వదిలితే మేము ఇక్కడ ఎక్కడో కార్నర్లో ఉంటే అక్కడి వరకు వస్తుందన్నమాట ఆ ఫోర్స్ ప్రెషర్ అనేది. పాపం టూ వీలర్లో వచ్చే వాళ్ళైతే మొత్తం కంప్లీట్గా తడిచిపోయారు. అండ్ ఇలా అయితే రూమ్కి వచ్చేసాము. మాకు 10:00 దర్శనం టైం ఇచ్చారు, ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ మా పిల్లలిద్దరికైతే ట్రెడిషనల్ వేర్ వేసేసాను. ఎన్ని డ్రెస్సెస్ వేసినా, ఎన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ వేసినా, ఎన్ని మోడర్న్ వేసినా కూడా ఫైనల్గా అయితే మనం ఇలాగ ట్రెడిషనల్ వేర్ వేసినప్పుడు మాత్రం మన పిల్లలు చాలా క్యూట్గా కనిపిస్తారు కదండి. మీకు కూడా అలాగే అనిపిస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మా బాబుకైతే పంచగట్టాను. పాపం ఎంత క్యూట్గా ఉన్నాడో అండ్ అంతే క్యూట్గా నడుస్తున్నాడు అనమాట. ఎట్లా అంటే చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ ఎట్లా అంటే ఒక డక్ నడిచినట్టు నడుస్తున్నాడు. మాకైతే చాలా ఇది అనిపించింది. సో నేనైతే మొత్తం వ్లాగ్ కంటిన్యూగా తీయలేకపోయానండి, ఎందుకంటే టెంపుల్లో మనకు ఫోన్ అనేది ఎలా ఉండదు కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం దర్శనం టికెట్స్, అభిషేకం టికెట్స్ ఏంటో ఆ వివరాలన్నింటిలోకి వెళ్ళిపోదాం. ఇలా అయితే గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి వినాయకుడు కనిపిస్తారు. అండ్ అక్కడ దాని పక్కన నుంచి వెళ్తే మనకి ఇక్కడ మల్లికార్జున స్వామి కనిపిస్తారు. మేము మల్లికార్జున స్వామికి అభిషేకం చేసుకున్నాము. అండ్ ఇక్కడ అభిషేకానికి టికెట్ ఉంటుంది, అది ఎంతో కూడా వీడియోలో చెప్తాను. అండ్ అదే రోజు నేను శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి కూడా మేము కుంకుమార్చన చేసుకున్నాము, అంటే కుంకుమ పూజ చేసుకున్నాము, దానికి కూడా టికెట్ ఉంటుంది. అండ్ అలాగే ఈ అతి ముఖ్యమైనది ఇంకోటి ఏంటి అంటే గుడిలో మనకి ఇక్కడ శనగల బసవన్న ఉంటారన్నమాట. ఈ శనగల బసవన్నకి మనం శనగలు ఇలా కడితే మనం అనుకున్న కోరిక తీరుతుంది అని అయితే అంటూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను మీకు కుంకుమార్చన టికెట్ చూపిస్తున్నాను. ఇది ఒక ఫ్యామిలీకి 1000 రూపీస్ అండి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి 1000 రూపీస్ ఉంటుంది. కుంకుమార్చన చేసుకున్న తర్వాత మనకి ఇలాంటి ప్యాకెట్లో మనం పూజ చేసుకున్న కుంకుమని వేసివిస్తారనమాట. అంటే మనం అక్కడ శక్తిపీఠం మీద ఏదైతే కుంకుమార్చన చేసుకుంటామో అది మనకి మళ్ళీ రిటర్న్ కొంచెం ఇస్తారు. ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి ఇట్లా లడ్డు ఇస్తారు. అండ్ ఆల్సో దాంతోపాటు విభూది ఇస్తారనమాట, ఒక మీడియం సైజ్ బాక్స్లో ఉంటుంది అవన్నీ. ఇది అయితే అభిషేకం చేస్తే వచ్చిన లడ్డూలు అండి ఇవి. అండ్ ఇలా అయితే మేము మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మా పిక్ ఇది లాస్ట్ పిక్ అనమాట ఆ పూటకి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసిన తర్వాత డ్రెస్ అవన్నీ చేంజ్ చేసుకుని మాకు రూమ్ దగ్గరే డిన్నర్ ఇంకా లంచ్ రెండు ప్రొవైడ్ చేస్తారు. సో మేమైతే ఇప్పుడు లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళి ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. అరౌండ్ 2-3 o'clock అవుతుంది ఇదంతా అయిపోయేసరికి. 3 అయిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6:30 ఆ టైంకి అయితే మళ్ళీ మేము దర్శనానికి వెళ్దాము అని చెప్పేసి అయితే రెడీ అయ్యాము. అండ్ మా బాబుకి అయితే నార్మల్ డ్రెస్సే వేసేసానమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే 7 to 7:30 అలాగా బ్రేక్ ఇస్తారనమాట, మెయిన్ దర్శనంకి బ్రేక్ ఇస్తారు. సో ఎవరైనా త్వరగా అయిపోవాలి అని అనుకునే వాళ్ళు వెళ్తే ఐదర్ 7కి ముందే వచ్చేయాలి, లేదంటే 7:30 తర్వాత వెళ్తే వాళ్ళకి త్వరగా దర్శనం అనేది అయిపోతుందన్నమాట. సో ఇలా అయితే మా దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ నైట్ డిన్నర్కి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే డిన్నర్ చేసాము, మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ మా బాబు డ్రెస్ చేంజ్ చేశాను, ఎందుకంటే క్రాకర్స్ ప్లాన్లో ఉన్నాము. బట్ ఏంటంటే అక్కడ ఎక్కడా కూడా మాకు క్రాకర్స్ అనేవి దొరకలేదు. మామూలుగా మనకి వేరే ఊర్లలో ఉండేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఒక స్టాల్ లాగా ఒక మాల్ లాగా పెట్టి అయితే క్రాకర్స్ అనేవి అమ్మరు. ఎవరైనా దీవాళీకి వెళ్ళే ప్లాన్లో ఉంటే మాత్రం మీ ఓన్ ఊర్లోనే కొనుక్కొని మీరు శ్రీశైలం వెళ్తే ఇంకా బెటర్ అనమాట. లేకపోతే ఆ పైన కొండపైన దొరకటం
చాలా కష్టము. అండ్ మేము వెతగ్గా వెతగా మాకు ఎక్కడో కాంప్లెక్స్ దగ్గర దొరికాయి. అక్కడ ఒక కాంప్లెక్స్ అనేది ఉంటుందన్నమాట, అండ్ అక్కడ ఉన్నాయి. అండ్ మా పిల్లలు అయితే మాకు కావాల్సిందే క్రాకర్స్, మాకు కావాల్సిందే అని చెప్పేసి ఒకటే అడుగుతున్నారు, ఎందుకంటే అక్కడ సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సరే దివాళీ కదా, ఓకే అని చెప్పేసి మేము ఎలాంటి క్రాకర్స్ లాంటివి హామ్ చేసేవి కాకుండా ఈజీగా ఇట్లాగా చిచ్చుబుడ్లు, భూచక్రాలు అండ్ కొన్ని పెన్సిల్స్ అయితే తీసుకున్నాము. అవి దొరకటమే చాలా టైం పట్టిందన్నమాట. సరే వీళ్ళ సంతోషం కోసం అయితే తీసుకున్నాము. అండ్ ఆల్సో మనకి ఇట్లాగ గుర్తుండిపోతుంది కదా, ఒక మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి అయితే శ్రీశైలంలో దివాళీ అనేది మేము ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గుడికి ముందే చాలామంది క్రాకర్స్ అవన్నీ కాలుస్తూ ఉన్నారు, బట్ ఏంటి అంటే అక్కడ వచ్చిపోయే భక్తులందరికీ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకే మేమేం చేసామంటే మనకి ఎంటర్ అయ్యేటప్పుడు శ్రీశైలంలో గుడి దగ్గరికి ఎంటర్ అయ్యే ముందు పద్మనాభ స్వామి విగ్రహమును ఆపోజిట్లో మనకి ఏంటంటే శివలింగం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో ఏంటంటే అసలు ఎవరూ లేరు, జనం అనే వాళ్ళు ఎవరూ లేరు. సో ఓకే పీస్ఫుల్గా ఉంది అని చెప్పేసి అయితే మేము ఇక్కడ ప్లాన్ చేసాము దివాళీ అనేది. అండ్ మా పిల్లలు ఏంటంటే ముందు కావాలి కావాలి అన్నారు, అంటే సౌండ్స్ అవి విని చాలా ఎక్సైట్ అయిపోయారన్నమాట. అండ్ తర్వాత మొత్తానికి తీసుకొచ్చిన తర్వాత భయపడ్డారు, నా కోసం నేను తెచ్చుకున్నట్టు అనిపించింది. బట్ ఏంటంటే లాస్ట్లో వరకు ఇంకా అయిపోతున్నాయి అనే మూమెంట్ వరకు కూడా భయపడుతూనే దూరం దూరంగా ఉన్నారు. అండ్ ఆల్సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే పొల్యూషన్ ఎక్కువగా వెళ్ళలేదండి, ఎందుకంటే దూరంగా ఉన్నారు కాబట్టి. అండ్ ఇంకా అయిపోయే టైంకి మాత్రం ఆ భయం అనేది పోయింది. అండ్ ఇక్కడ రా వాయిస్ పెడతాను చూడండి. ఎందుకు భయం పోరే, అరే మీరు కాల్చడానికి తెచ్చింది అయ్యే. అది తిరుగుద్దులే, ఇటు వచ్చేస్తే అయిపోద్దా. తెలియదు అభిషేకం టికెట్ గురించి నేను అన్నాను కదా, అభిషేకం టికెట్ వచ్చేసి 5,000 రూపాయలు ఉంటుందండి. అండ్ ఈ అభిషేకానికి మనకి కావాల్సిన పాలు, నీళ్లు అండ్ విభూతి అనేది గుడి లోపల ఇస్తారు, మనం బయట నుంచి ఏం తీసుకెళ్లాల్సిన పని లేదు. అండ్ ఇది ఫ్యామిలీకి 5,000 రూపాయలు ఉంటుందండి, అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ పిల్లలకి అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం మన స్వహస్తాలతోటి స్వామివారికి అభిషేకం చేయొచ్చు, అండ్ స్వామివారికి పెట్టిన విభూతి కూడా మనకు పెడతారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకోటి, ఎక్కువసేపు మనము స్వామి దగ్గర ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇంకోటి స్పర్శ దర్శనం అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క టికెట్ ఒక మనిషికి 750 రూపాయలు, 750 రూపీస్. బట్ ఏంటంటే జస్ట్ అలాగా స్వామివారిని తాకేసి రావాలి, కానీ అభిషేకాలు అనేవి ఏమి చేయించరు, ఒక్క సెకండ్లో లాగేస్తారండి ఈ స్పర్శ దర్శనంలో. అండ్ ఇంకోటి ఏంటంటే శీఘ్ర దర్శనం, 300 రూపాయలు లేదా 400 రూపాయలు టికెట్స్ ఉంటాయి. జస్ట్ మనం అలా దూరం నుంచి స్వామివారిని దర్శించుకొని వచ్చేయటమే. అండ్ కుంకుమార్చన వచ్చేసి 1,000 రూపాయలు అండి ఒక ఫ్యామిలీకి. ఇదండి సింపుల్గా ఇలా అయితే మా దివాళీ అనేది శ్రీశైలంలో జరుపుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.